గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రత్నంపేట రామన్నపేటలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మండలంలో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు నీట మునిగి దెబ్బతినటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటల వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం నాయకులు అశోక్, చింతలపల్లి వేణురెడ్డి, గడ్డి ఆనంద్, మోహన్ రావు, గడ్డి మైపాల్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలైతే ఏవైతే ఉన్నాయో రైతులను అతలాకుతలం చేసే విధంగా పంట పొలాలు నాశనమైన సందర్భంలో ఈ అధికారులు మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రైతులు నష్టపోతున్న పంటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పొలాలు కూడా తీవ్రమైన నష్టపోయిన సందర్భాలు మా బోయినపల్లి మండలంలో అధికంగా జరుగుతున్నాయి. కావున దయచేసి రైతుల పట్ల సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతే రాజా అని చెప్పి ప్రగల్భాలు వలుకుతున్న సందర్భంలో ఆ మాటలు నిరూపించుకునే విధంలో క్రమంలో భాగంగా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు మండల వ్యవసాయ అధికార పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో బోయినపల్లి మండలంలో ఎంక్వైరీ చేసి వారికి తగిన విధంగా నష్టపరిహారం వచ్చే విధంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సిపిఎం బోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చూడండి. రైతు బ్రతుకు అనేది ఈరోజు చిందరవందరం అవుతున్న తరుణంలో రైతు తట్టుకునే పరిస్థితులు లేవు. ఈ అనావృష్టి, అతివృష్టి వల్ల రైతే రాజా అని చెప్పుకుంటున్నాం, కానీ అది పేరుకే ఉండదు తప్ప, కానీ ఆచరణలు ఎక్కడ కనబడతలేదు. రైతు జీవితం అయితే మాత్రం 24 గంటలు శ్రమించి, కష్ట నష్టాలు కోర్చి, అప్పుల బాధ కోర్చి, ఎన్నో ప్రయోవర్షాలు కోర్చి దేశానికి ఎంతో పెద్ద దిక్కుగా మారుతున్న ఈ రైతుకు లాస్ట్ కత్తే పురుగుల మందే శరణమవుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు పట్ల సానుకూలంగా స్పందించి వాళ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ సంఘం సిపిఎం పార్టీ తరఫున, అలాగే మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం తరఫున అకాల వర్షాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తిగా, మండల వ్యాప్తిగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపరిహారాలు చెల్లించాలి. మండల వ్యవసాయ అధికారులు కూడా స్పందించి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాలి ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో కూడా వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేసి నష్టపోతున్న రైతులను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, నష్టపోతున్న రైతును ప్రత్యేకించి మండల వ్యాధిగా, మండల వైజ్గా, జిల్లా వైజ్గా అధికారులను కూడా అప్రమత్తం చేసి ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాం. ఒకటి, రైతులను ఆదుకోవాలి. రైతు సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్న ఒకటి. ఇంకో విషయం ఏంటంటే, రైతు బంధు ఇంతవరకు దాకా అమలు కాని రైతులు కూడా ఉన్నారు. ఇంకోటి, క్రాప్ లోన్ కూడా మాఫీ కాని రైతులు కూడా ఉన్నారు, బాధపడుతున్న రైతులు ఉన్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఆచరించాలని.